రాజమండ్రిలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హాజరయ్యారు. ఇరు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. రాజమండ్రిలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హాజరయ్యారు. ఇరు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. రాజమండ్రిలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హాజరయ్యారు. ఇరు పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి విజయకృష్ణ అందిస్తారు. లైవ్ లో విజయకృష్ణ. దీతిగా టీడీపీ జనసేన సంబంధించిన సమన్వయ కమిటీ తొలి సమావేశం అయితే రాజమండ్రి మంజీరా హోటల్ నందు ప్రారంభమైంది. 3 గంటల ప్రాంతంలో అయితే ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిరువురితో పాటు ఇరు పార్టీలకు సంబంధించిన మొత్తం 14 మంది సభ్యుల బృందం అయితే ఈ భేటీలు అయితే పాల్గొంటున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఐఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, అదే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బి మహేందర్ రెడ్డి, పుటికలపూడి గోవిందరావు, పాలవలసల యశస్విని, బొమ్మిడి నాయకర్ అయితే ఈ భేటీలో పాల్గొన్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన 14 మంది సభ్యులైతే ప్రస్తుతం ఈ భేటీ అయితే నడుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పట్లైతే ఇటు జనసేన అటు టీడీపీ కూడా పూర్తిస్థాయిలో విమర్శనాలు అయితే సంధిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్ 14వ తేదీన ములాఖత్ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన కలిసిన అనంతరం ములాఖత్ అయినంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, కేవలం కక్ష సాధింపు ధోరణితోటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారని పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం అయితే తాను ఒక నిర్ణయం, సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా ప్రకటించి టీడీపీ జనసేన రాబోయే 2024 ఎన్నికల్లో పొత్తులో ఎదురుకెళ్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించి దాదాపు 40 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ అయితే ఇరు పార్టీలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మొట్టమొదటి భేటీ అయితే రాజమండ్రిలోని మంజేరు హోటల్ అయితే ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా ఇరు పార్టీలు చేపట్టవలసిన, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ అంశాలతో పాటు ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల కూడా పూర్తిస్థాయిలో వీరైతే క్షేత్రస్థాయిలో ఇక్కడ చర్చలు అయితే జరిగే నేపథ్యం అవుతుంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని జాతీయ పార్టీ కార్యదర్శి నారా లోకేష్ ములాఖత్లో కలిశారు. అది ప్రధానంగా ఈ భేటీలో చర్చించాల్సిన అంశాల పట్ల కూడా చంద్రబాబు నాయుడు వద్ద దిశానిర్దేశం చేసినట్టుగా కూడా అయితే సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే రాష్ట్రంలో రైతులు, అదేవిధంగా యువత, ఏదైతే నిరుద్యోగానికి సంబంధించిన యువత భవిష్యత్తు, వీటి పట్ల అయితే నారా చంద్రబాబు నుంచి లోకేష్ కి కొన్ని సూచనలు, డైరెక్షన్స్ వచ్చినట్టుగా కూడా అయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి పొత్తులపై ఇంకా ఈ చర్చించే అవకాశం అయితే లేదు అన్నట్లుగానే టీడీపీ వర్గాల నుంచి మనకు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, సంక్షోభం, అవినీతి, వీటి పట్ల అయితే పూర్తిస్థాయిలో అయితే వీరు చర్చలు జరిగే నేపథ్యం అవుతుంది. అయితే ఈ చర్చలు జరిగిన అనంతరం అయితే మీడియాకి ఈ వివరాలను అయితే వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే రాజమండ్రి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీకి సంబంధించి సమావేశం ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను అయితే మోహరించారు. ఇది రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎదురుగానే మంజీరా హోటల్లో ఉండడంతో కూడా ఇక్కడ పూర్తి స్థాయి భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీ మొట్టమొదటి భేటీ కావడంతో కూడా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకునే ఉంది. ప్రస్తుతం అయితే భేటీలో కీలకమైన అంశాలు చర్చలు జరుగుతున్న నేపథ్యం అవుతుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి ఎటువంటి అజెండాతో ముందుకు రాబోతున్నారు అనేది కూడా ఇటు జనసేన కార్యకర్తలతో కావచ్చు, అటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు పూర్తి ఉత్కంఠతో అయితే మన మంజీరా హోటల్ బయట ఈ ప్రాంగణాంతా మనం చూడొచ్చు. కార్యకర్తలు, అభిమానులు కూడా చేరుకుని ఈ ప్రాంతంలో అయితే చేరుకున్నారు. ఇప్పటికే పోలీసు ఆంక్షలను దాటుకుని మాత్రమే ఇంతమంది లోపలికి రాగలిగిన పరిస్థితి. చాలా వరకు కూడా పోలీసులు అయితే ఈ ర్యాలీలు ఇటువంటి వాటిని కూడా నిషేధించారు. ఎక్కడికక్కడే కొంతమందిని కట్టడి చేసిన పరిస్థితి అయితే మనకి రాజమండ్రిలో స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు, యువత, అదేవిధంగా రైతు, మహిళలు, నిరుద్యోగం, వీటి పట్ల అయితే పూర్తి స్థాయిలో లోపల భేటీలు అయితే వీరు చర్చించి ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ప్రధానంగా వారాహయాత్ర, జనసేనకు సంబంధించి వారాహయాత్ర, అదేవిధంగా టీడీపీకి సంబంధించి మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ, యోగళం పాదయాత్ర, అదేవిధంగా ఒక 2 రోజుల్లో చేపట్టబోయే నిజం గెలవాలి అనే భువనేశ్వరి చేపట్టబోయే యాత్ర, వీటికి సంబంధించి కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నట్లుగా కూడా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ఈ మరికొద్దిసేపట్లో ఈ భేటీ ముగిసే అవకాశం అయితే ఉంది. భేటీ ముగిసిన అనంతరం ఎటువంటి విషయాలు బయట వెల్లడిస్తారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశంగానే మనం చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో అయితే పూర్తి వివరాలు అయితే మీడియా సమావేశంలో ఇరు పార్టీ నేతలు కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే భేటీ అయితే లోపల అటు జనసేన, ఇటు టీడీపీకి సంబంధించిన 14 మంది సభ్యులతో కూడిన భేటీ అయితే ప్రస్తుతం అయితే లోపల కొనసాగుతుంది. దిదిగా రైట్ విజయకృష్ణ, థ్యాంక్ యూ.